అధ్యక్ష గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 2,30,000 మన పర్మనెంట్ మన ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాల్ని మన మాజీ ముఖ్యమంత్రి ఎక్కడైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు ఉద్యోగాల్లోకి వస్తారో వారందరినీ కూడా రాకపోకుండా అవుట్ సోర్సింగ్ పేరు మీద అలాగే కంటింజెంట్ పేరు మీద ప్రభుత్వం నడిపినటువంటి పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు వీళ్ళంతా కూడా చేస్తున్న రభస బీసీలు ఎస్సీలు మహిళలు ఎస్టీలు ఏ రకంగా కూడా బాగుపడకూడదని రాష్ట్రంలో వాళ్ళు అణగారినటువంటి ఆ స్థితిలోనే ఉండాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ రభస ఈ రభసని నేను ఒకటే అడుగుతున్నాను. ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి 2 నెలలు కూడా కాకపోకుండా ఈ రోజున ఒకే ఒక పెన్ స్ట్రోక్తో 133,494 ఉద్యోగాలు క్రియేట్ చేసినటువంటి చరిత్ర మా యొక్క ముఖ్యమంత్రి గారిది. అలాగే రాష్ట్రంలో బీసీల కోసం అలాగే ఎస్సీల కోసం ఎస్టీల కోసం 50% ఇటు క్యాబినెట్ లోనే కాకపోకుండా నామినేటెడ్ పదవుల్లో అలాగే మరి ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ లో ప్రతి దాంట్లో కూడా 50% ఈ రోజున దామర్షా ప్రకారం ఈ రోజున రిజర్వేషన్ కల్పించి దేశంలోనే కాదు ఈ యొక్క ప్రపంచంలో నిజమైనటువంటి మానవతావాదిగా ఒక రాజకీయ సంస్కర్తగా అలాగే ఒక పెద్ద ఒక స్టేట్స్మెన్ గా వారి యొక్క డిసిషన్స్ ఈరోజు రాష్ట్రంలో కనపడుతున్నాయి. నేను ఒకటే అడుగుతున్నా ఈ యొక్క తెలుగుదేశం ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ వారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆఖరికి ఉద్యోగులకి డిఏ కూడా ఇవ్వనటువంటి ఆ యొక్క మనసు లేని మనిషి అలాగే మన ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎంత చిన్న చూపు చూశాడు ఎంతమందిని సస్పెండ్ చేశాడు అలాగే మా యొక్క దళితుల్ని ఎంతమందిని ఏసీబీ కేసులు పెట్టి ఎంతమంది వేధించాడు ఈ రాష్ట్రం ఇప్పుడు కూడా మర్చిపోలా. అందుకే ఈ రోజున రాష్ట్రం ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఈ రోజున వారికి తగినటువంటి శాస్తి పలికారు బుద్ధి చెప్పారు. అయినా ఈ రోజు అంత పవిత్రమైనటువంటి బిల్లులు రాష్ట్ర మొత్తం ఒక చరిత్ర మార్చేటువంటి ఈ బిల్లులు ఈ రోజు ప్రవేశపెడుతుంటే దానికి కూడా అడ్డు తగిలి బీసీలు ఎస్సీలు ఎస్టీలకి వీరు చేస్తున్నటువంటి ద్రోహం రాష్ట్రం మర్చిపోదు. రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 2 కోట్ల మంది బీసీలు ఎస్సీలు అందరూ కూడా వీరిని ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మరీ గుర్తుపెట్టుకుని డిపాజిట్లు కూడా లేకపోకుండా చేస్తారని చెప్పి నేను మా యొక్క అన్ని వర్గాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండో విషయం ముఖ్యంగా ఈ రోజున బీసీలు ఎస్సీలకి ఏ రకమైనటువంటి చేయకోకుండా చరిత్రహీనుడిగా మిగిలినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి ఒక చరిత్ర సృష్టించారు. ఒక నూతన అధ్యాయం ఈ రోజున ప్రవేశపెట్టారు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ రాజకీయ నాయకులు చేయలేని విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి విపరీతమైనటువంటి చర్యలు మరి ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి విధంగా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు తీసుకుని నిజంగా ఈ రోజున ఒక రిఫార్మర్ స్టేట్స్మెన్ గా ఒక సంఘ సంస్కర్తగా ఒక నిజమైన రాజకీయ సంస్కర్తగా ఈ రోజు మన రాష్ట్రంలో వారు మిగిలిపోయారని చెప్పి మీ ద్వారా ఈ యొక్క తెలుగుదేశం సభ్యులకు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం ఈ రోజున మా పంచాయతీలో వాలంటీర్ చూస్తే 400,000 మందిని ఒకే 2 నెలల్లో వారు నోటిఫికేషన్ ఇచ్చారంటే అంతకన్నా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క సామాన్య ప్రజలకి ఏం కావాలి అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఒక ఉద్యోగాలే కాదు ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ విషయంలో కానీ
మరి నామినేటెడ్ పదవుల్లో నిజంగా 50% కానీ దళితులు బీసీలు కానీ వచ్చినట్లయితే వారికి సామాజిక సాధికారత అలాగే ఆర్థిక సాధికారత అలాగే రాజకీయ సాధికారత ఇవన్నీ కూడా తొందరలోనే వచ్చి ఆఖరికి ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా డోర్స్ క్లోజ్ చేసుకునేటువంటి రోజు అతి తొందరలోనే ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.